రాష్ట్రంలో రోజు రోజుకు టీఆర్ఎస్ పార్టీలో చేరే వారి సంఖ్య పెరిగి ప్రతిపక్ష పార్టీలు నామరూపాలు లేకుండా పోతున్నాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే బాణోతు శంకర్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆలేరు, నరసిలగూడెం, శ్రీరామగిరి, కేసముద్రంలోని పలు గ్రామాల్లో హెల్త్ సబ్ సెంటర్లను సీజనల్ వ్యాధుల నివారణ అధికారిని డాక్టర్ సీతా మహాలక్ష్మితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. నెల్లికుదురు మండలం నరసిలగూడెం గ్రామ సర్పంచ్ ఉప్పలయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో 46,000 చెరువులు ఉన్నాయి. గొలుసుకట్టు చెరువులు ఇలా మతళ్ళు పోస్తున్నాయి. గతంలో మనం చూసాము, చెరువులు లేక, నీళ్లు లేక, మంచినీళ్ళు కూడా లేక ఈ రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డామో ప్రజలందరూ గమనించారు. ఇవాళ అన్నం పెట్టే రైతుకు గత పాలకులు, గత ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోలే. కానీ ఇవాళ మన ప్రభుత్వం, మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు, రైతే రాజు, రైతే వినమ్ముకున్నాం భారతదేశానికి, అలాంటి అలాంటి రైతుకు ఏం చేస్తున్నామని చెప్పేసి ఆలోచించి ఒక రైతు బిడ్డగా, ఒక రైతు పక్షపాతిగా ఇవాళ 24 గంటల కరెంటు, ఇవాళ సాగునీరు, ఇవాళ తడ్నాలకు రోడ్లు కావచ్చు, ఇవాళ ఏ అభివృద్ధి చెందిందన్నా అది తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ గారితో అభివృద్ధి చెందింది. కాబట్టి ప్రజలు దయచేసి గమనించవలసిందిగా, ఎప్పటికీ అప్పటికు తిప్పి కొట్టవలసిన బాధ్యత మన పైన ఉంది. సోషల్ మీడియా అని చెప్పేసి దానికి ఈకతోక లేని వాళ్ళు, ఇష్టం వచ్చిన భాష, ఇష్టం వచ్చిన ఇది అంతా, అది క్యారెక్టర్ లెస్ అట్లా చేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి గమనించాలని చెప్పేసి ప్రజలందరూ గమనించి ప్రభుత్వం వెంట ఉండాలి, ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. 365 రోజులు మహబూబాద్లోనే ఉండి నా ప్రజలకు ఎప్పుడు ఏ కష్టం వస్తుందో అని చెప్పేసి ఉంటూ మీ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటూ ఎప్పటికప్పుడు మీ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ తిరుగుతున్న విషయం మీరందరూ చూస్తున్నారు. కాబట్టి దయచేసి గమనించి మీరందరూ ప్రభుత్వం వెంట ఉండాలి, ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. ఇంకేమన్నా అభివృద్ధి చెందాలంటే గ్రామానికి ఏది కావాలన్నా సర్పంచ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు కలిసి కట్టుగా వచ్చి నా దగ్గర వచ్చి అన్ని విధాలా చర్చించి అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆలేరు ప్రజలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక